సో ఈ సీజన్ 10 సిఎస్ ర్యాంక్ పుష్ ఎలా జరిగిందంటే, సో డైమండ్ 4 వరకు పర్వాలేదు, సో డైమండ్ 4 నుంచి మొదలైందబ్బా. సో హ్యాకర్లు అనుకుంటున్నారా, హ్యాకర్లు అయితే అసలు తగలలేదు అనమాట, 2 times వచ్చారు హ్యాకర్స్, సో కానీ కొట్టాంలేండి. కానీ నేను దేనికి ఎక్కువ బాధపడుతున్నానంటే ఈ పీసీ ప్లేయర్ల గురించి అనమాట. సో వీళ్ళైతే మాత్రం అపోనెంట్లు 4 వచ్చేస్తారనమాట, మనకు అప్డేట్ లో చెప్పాడు. సో వీళ్ళకైతే సెపరేట్ గా ఎమినేటర్ మ్యాచ్ మేకింగ్ పూల్ అని పెడతానన్నారు, కానీ ఏం లేదే. సో మేము 4 మొబైల్ ప్లేయర్స్ మీకు, కానీ మాకైతే మాత్రం పీసీ ప్లేయర్లు వచ్చేస్తున్నారు, ఇది ఎక్కడ న్యాయం? సో పీసీకి మొబైల్కి అసలు నాకు అర్థం కాలేదన్న, చాలా అంటే చాలా కోపం వచ్చింది. సో ఇక వీడియో చూసి ఎంజాయ్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి నేను ఓన్లీ వీబ్యాజ్ ప్లేయర్స్ వచ్చినప్పుడు మాత్రమే రికార్డ్ చేశాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అపోనెంట్ లో ఒక వీబ్యాజ్ ప్లేయర్ అయితే ఉన్నాడనమాట. సో అతను కూడా పీసీ ప్లేయరే. సో యూట్యూబర్స్ అయితే పర్లేదు పీసీ ప్లేయర్స్, కానీ నార్మల్ ప్లేయర్స్ ఉంటారు అనమాట. సో 4 పీసీ ఆడుతున్నారు, చాలా ఘోరంగా ఉంది. సో అదంతా వదిలేండి, ఇప్పుడు మ్యాచ్ అంటే ఎలా ఆడామనేది చూడండి. సో అసలు జరిగింది ఏంటంటే, సో వీళ్ళైతే మాత్రం 3 కొట్టారు, మేము 1 మాత్రమే కొట్టాం అనమాట. సో అక్కడ నుంచి కంబ్యాక్ అయితే మాత్రం ఓపీ ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు మనం బూయాకి అయితే చాలా దగ్గరలో ఉన్నాం, లాస్ట్ రౌండ్ అనమాట. సో ఇక్కడైతే మనం ఒకళ్ళు డౌన్ చేసాం, ఇంకొకరికి అయితే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం. సో గ్రీన్ క్రిమినల్ కూడా డౌన్ అయిపోయాడు అనమాట, ఇంకా రిమైనింగ్ 1 మాత్రమే ఉన్నాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడే ఉన్నాడు అనమాట, మన డైనోబర్ అయితే ఫైనల్లీ కొట్టేశాడు. సో ఇక్కడ చూసుకోవచ్చు బూయా అయితే వచ్చేసింది అనమాట. సో ఈ మ్యాచ్ వచ్చేసి అంటే వీళ్ళు స్టార్టింగ్ లోనే వచ్చారనమాట. సో మనం ప్లాటినం 3 ఉన్నప్పుడు వచ్చారు. సో మేము డైమండ్ 1 వచ్చేంత వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సో డైమండ్ 1 తర్వాత నుంచి లైట్ గా అప్పుడప్పుడు డిఫీట్ అవుతూ ఉన్నాం అనమాట. సో డైమండ్ 4 వచ్చిన తర్వాత ఇక చూసుకోకర్లేదు, చెప్పాను కదా పీసీ ప్లేయర్స్ బెడత చాలా ఎక్కువైపోయింది. సో అలా అలా చాలా టైం పట్టేసింది అనమాట. సో డైమండ్ 1 వరకు అయితే సో 100% విన్నింగ్ రేట్, ఎక్కడా ఓడిపోకుండా వచ్చామన్నమాట. సో ఫైనల్లీ వీళ్ళతో విన్ అయిపోయాం. సో తర్వాతి మ్యాచ్ వచ్చేసి అపోనెంట్ లో ఇంకొక యూట్యూబర్ అయితే వచ్చారు. అరే అన్న, యూట్యూబర్ వచ్చినా మీరు టీమప్ చేయరు కదా, టీమప్ ఎందుకు చేస్తున్నారు? సో ఇంత సీరియస్ గా సీఎస్ ఆడుతున్నప్పుడు టీమప్ ఎందుకు చేస్తున్నారని మీకు డౌట్ అయితే రావచ్చు. అపోనెంట్ లో ఉన్నది ఎవరు అనుకుంటున్నారా? సో మన సూర్య అన్న అండ్ స్కైలార్డ్ అన్న అనమాట. సో చూసుకోవచ్చు వాళ్ళిద్దరిని అయితే కొట్టేశాను, వాళ్ళిద్దరు నిలబడి ఎమోట్లు అయితే వేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫన్నీ ఫన్నీగా మేమైతే టీమప్లు చేసుకోవడం అయితే జరిగింది అనమాట. సో ఈ విధంగా జరిగింది. సో మన సూర్యాన్న అయితే మాత్రం నాన్ స్టాప్ గా టీమప్ చేస్తూనే ఉన్నాడు. సో మొత్తం ఫన్నీగా జరిగింది మ్యాచ్ అయితే. సో మ్యాచ్ మొత్తం రికార్డ్ చేశాను, కానీ సో ఇంకా ఏం పెడతామని నేను కూడా పెట్టలేదు, ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి. కానీ వీళ్ళు టీమ్మేట్స్ ఉన్నారే, కొట్టేస్తున్నారనమాట. సో మనం ఫస్ట్ రౌండ్ గెలిచామని వీళ్ళు కొట్టేస్తున్నారు చూడండి, అసలు వదలట్లేదు. సో ఎంతైనా ఫన్నీ అంటే ఫన్నీ మ్యాచ్ అనమాట. సో ఇక్కడ చూడండి స్కైలార్డ్ అలాగే సూర్యాన్న కొట్టేశాడు, అబ్బా కొట్టేశాడు సూర్యాన్న, కొట్టద్దు కొట్టద్దు అని కొట్టేస్తున్నారు. సో ఈ మ్యాచ్ అయితే మొత్తానికి ఫన్నీగా ఇలా కొనసాగిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. సో మనకి అపోనెంట్ లో ఉన్నది సో ఇద్దరు వీబ్యాజ్ ప్లేయర్స్ అనమాట. సో వాళ్ళ దగ్గర బిఫోర్ 3 వరుసగా ఓడిపోయాం, అప్పుడు నేనైతే లేనమాట, నా అకౌంట్ వచ్చేసి మన క్రిమినల్ అయితే ఆడుతున్నాడు. సో ఆ 3 నేను లేనప్పుడే వచ్చారు. సో చూసుకోవచ్చు మీరైతే. సో యూజీ ఆయుష్ అండ్ టొండే గేమర్ అంటే అన్గ్రాడ్యుయేట్ గేమర్ టొండే గేమర్ ఇద్దరు వచ్చారనమాట. సో ఫస్ట్ లో 3 ఓడిపోయారు. సో అప్పుడు నేను లేనమాట, అంటే మీకు వీడియో పెట్టడానికి వచ్చానమాట ఆ టైంలో. సో వీడియో పెట్టిన తర్వాత నేను చాలా బాధపడ్డాను మిస్ అయ్యాను అనేసి. సో తర్వాత మళ్ళీ అయితే వచ్చానమాట. సో ఇప్పుడు నేనైతే ఆడుతున్నాను, సో రికార్డింగ్ అయితే చేస్తున్నాను. సో నేను సిఎస్ ర్యాంక్ పుష్ చేయడానికి గల కారణం, సో అపోనెంట్ లో మంచి ప్లేయర్స్ వస్తారనేసి. సో వీళ్ళు వచ్చినప్పుడు అయితే నేను లేనమాట. సో అనవసరంగా అప్పుడు లేను అని అనుకున్నాను అనమాట. వీళ్ళైతే 3 వరుసగా ఓడిపోయారు, ఇప్పుడు మన చేతిలో అయితే ఉంది. రికార్డింగ్ అయితే స్టార్ట్ చేసిన ఇక మామూలుగా ఉండదు. డైరెక్ట్ 3 అన్న ఇక్కడ చూడు, స్కై అన్న రష్ చేసే, రష్ చేసే స్కై అన్న, రష్ చేసే. ఓపీ ఓపీ ఓపీ, రేవ రేవ రేవ. నేను దూకుతున్నాను చూడండి, దూకేసాను. ఎక్కడ నడుస్తా ఎక్కే
ఉంది కావున ప్రవేశిస్తున్నాడు ఓకే ఎక్కడ ఉన్నాడు కింద నుంచి కొట్టారన్న నా దగ్గర చూడు హాయ్ రాయ్ అలా చూడు హీరో ఫోర్ సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్యాక్టరీ రావడమే లేటు సో నేను నా టీమ్మేట్ వచ్చేసి ఫ్యాక్టరీ టాప్ అయితే ఎక్కేస్తాను అనమాట సో మనకైతే మ్యాక్స్ 3 గ్లూవల్స్ వరకే ఉంటాయి సో 2 గ్లూవల్స్ అయితే మనడు ఇక్కడ కింద యూస్ చేస్తాడు సో ఇంకో గ్లూవల్ ఇక్కడ యూస్ చేస్తాడు సో రిమైనింగ్ నేను 2 గ్లూవల్స్ అయితే మనడికి ఇచ్చేస్తాను అనమాట సో ఇక్కడి నుంచి అయితే మేము ఫ్యాక్టరీ టాప్ అయితే ఎక్కేస్తాం ఎందుకంటే సిఎస్ ర్యాంక్లోని ఒకప్పుడు అయితే మనకి జోన్ ఒక అంటే మనకు ఒక ఐడియా ఉండేది అనమాట జోన్ లాస్ట్లో ఖచ్చితంగా ఇక్కడే వస్తుంది అనేసి సో కానీ ఇప్పుడైతే మనకు లాస్ట్లో పాయింట్స్ ఇస్తున్నారు కదా మ్యాక్స్ మనకైతే ఫ్యాక్టరీ టాప్ అయితే జోన్ పడుతుంది అనమాట సో అందుకే మేమైతే ఈ విధంగా ఫ్యాక్టరీ టాప్ అయితే వచ్చేస్తాం సో ఇక్కడైతే నేను మనడికైతే మెడికిట్లు అయితే ఇచ్చేస్తాను అనమాట సో మెడికిట్లు ఇచ్చిన తర్వాత సో నేనైతే రష్కి అయితే వెళ్ళిపోతాను ఎందుకంటే సో కింద ఉన్న ఎనిమిస్ అందరికీ డ్యామేజ్ చేయాలి కాబట్టి ఆల్రెడీ మా టీమ్మేట్స్ ఇద్దరు అయితే చంపేశారు సో ఇంకా ఇద్దరే ఉన్నారనమాట ఏం జరుగుతుందో చూద్దాం నీడ వచ్చింది అవతల సైడ్ ఉన్నాడు ఇప్పుడు కోచినాక్ సైడ్ ఓపెన్ అన్న కోచినాక్ ఓకే రేస్ చూస్తా పంజు సో ఫైనల్ గా మనమైతే 4-1 తో అయితే కొట్టేస్తాను అనమాట ఫస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయినందుకైతే నాకు చాలా బాధ వేసింది సో నేను చూస్తున్నాను కానీ ఆడలేను అంటే నేను వీడియో ఎడిటింగ్ లోని వీడియో అప్లోడింగ్ లో ఉండిపోయాను కాబట్టి అప్పుడైతే రాలేకపోయాను ఫైనల్లీ మనమైతే కొట్టేస్తాను అనమాట 4-1 తో సో దాంతోపాటు మనం ఎంవిపి అయితే కొట్టాం సో డైమండ్ 4కి అయితే వచ్చేసాం సో ఇక మనమైతే ఇక జర్నీ స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడైతే అపోనెంట్లో ఇంకొక వీబ్యాచ్ ప్లేయర్ ఇగోండి ఇతనే అనమాట సో ఇతనికైతే హెడ్ షాట్ అయితే కొట్టేసాం ఇంకా లాంగ్ రేంజ్లో ఇంకో ఎనిమికి అయితే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం సో మన టీమ్మేట్ అయితే ఫైనల్లీ ఫినిష్ అయితే చేశాడు సో ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే 2 రౌండ్స్ అయితే గెలిచాం అనమాట వాళ్ళైతే 1 రౌండ్ గెలిచారు సో మన టీమ్మేట్ ఒక్కడే మిగిలాడు సో ఇక్కడ కిందనైతే 4 ఉన్నారనమాట సో 1v4 సిచ్యువేషన్ ఏం జరుగుతుందో చూద్దాం సో మీ అందరికీ తెలిసిందే మేమైతే ఫ్యాక్టరీ టాప్కి అయితే వచ్చేస్తాం సో ఈ బ్రోక్ ఆల్రెడీ నేను మెడికిట్లు కూడా ఇచ్చేసాను సో కింద నుండి ఎనిమిస్కి అయితే ఫుల్గా డ్యామేజ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనైతే కొంచెం డ్యామేజ్ అయితే కావాలనే జోన్లో తీసుకున్నాడు సో మెడికిట్లు వేసుకోవాలి కాబట్టి సో కింద నుండి ఎనిమిస్కి అయితే సో డ్యామేజ్ అయితే ఇస్తాడు అనమాట నేడైతే వేస్తున్నాడు సో ఇద్దరు అయితే డౌన్ అయ్యారు ఓపీ సో ఇంకా ఇద్దరు రిమైనింగ్ ఇద్దరు అయితే కిందకి దూకుంటారు సో వాళ్ళ హెచ్పి అయితే సగం పోయే ఉంటుంది సో మనడైతే లాస్ట్ జోన్కి అయితే వచ్చేసాడు అనమాట సో ఇక్కడైతే పాయింట్ ఉంది కాబట్టి ఆ పాయింట్ దగ్గరకు వచ్చాడు సో ఎగ్జాక్ట్గా 5 సెకండ్స్ పైన ఉన్నప్పుడైతే సో మనడైతే మెడికిట్లు వేయడం స్టార్ట్ చేశాడు ఇక సో ఇక చూద్దాం ఏం జరుగుతుందో వాళ్ళకి వస్తుందా మనకు వస్తుందా భూయి అనేది సో మనడైతే ఫుల్గా హీల్ చేశాడు సో ఓకే ఫైనల్లీ సో మనమైతే విక్టరీ అయితే కొట్టేసాం అనమాట సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడైతే మళ్ళీ వాళ్ళతోనే రష్ అయితే అవుతుంది అనమాట మనమైతే 3 రౌండ్స్ కొట్టాం వాళ్ళైతే ఇంకా 1 రౌండ్ కొట్టారు లాస్ట్ రౌండ్ సో ఏం జరుగుతుందో చూద్దాం ఎదురుగా ఎనిమి అయితే ఉన్నాడు సో మనడైతే డౌన్ చేశాడు అనమాట ఓకే డౌన్ అయిపోయాడు సో మన టీమ్మేట్ అయితే డౌన్ అయిపోయాడు సో ఆ సైడ్ డౌన్ అయ్యాడు వాడు కూడా రివైవ్ అయిపోయి ఉండొచ్చు సో ఇక్కడ నుంచి అయితే పర్ఫెక్ట్గా నీడేద్దాం సో ఏం జరుగుతుందో చూద్దాం సో మనమైతే ఇద్దరిని అయితే డౌన్ చేసామన్నమాట సో ఓపీఆర్ఐ షార్ట్ రేంజ్ ఇంకోళ్ళు వచ్చారు సో మొత్తం నేడ్లోనే ఉంటుంది సో మనకి గేమ్ ప్లే మొత్తం నేడ్లోనే ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ వాళ్ళే వచ్చారన్నమాట సో మళ్ళీ నేడైతే వేస్తున్నాను సో మీకు మెయిన్ నేడ్ క్లిప్సే చూపెడుతున్నాను సో మనకు వచ్చినవే 2 నేడ్స్ 2 నేడ్స్ కన్నా మనం ఎక్స్ట్రా నేడ్స్ అయితే తీసుకోలేమన్నమాట ఆ ఉన్న 2 నేడ్స్ని పర్ఫెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలి సో ఫస్ట్ నేడ్ వేసాను చూసారా ఆ విధంగా వేయండి సెకండ్ నేడ్ వేసినట్టుగా వేయకండే సో ఒకళ్ళని అయితే డౌన్ చేస్తాం మనం వేసిన ఒక్క నేడికైనా న్యాయం జరగాలన్నమాట సో ఒక్కళ్ళు డౌన్ అయినా చాలు సో మనమైతే ఒక బలాన్ని పొందినట్టే సో ఇంకా రిమైనింగ్ 1 ప్లేయర్ అయితే ఉన్నాడు సో ఏం జరుగుతుందో చూద్దాం ఇంకేం జరుగుతుంది అరే ఎలిమినేట్ అయిపోతున్నాడు అరే జోన్లోకి అయితే పారిపోతున్నాడు చూడండి సో ఫైనల్లీ ఎలిమినేట్ అయితే అయిపోయాడు మనమైతే విక్టరీ అయితే కొట్టేశాం పైన పైన లేరా మన వాళ్ళు రావని కూడా రావట్లేదు వస్తారు ఇప్పుడు వెళ్ళిపోతారు
సో ఫైనల్ గా బూయా అయితే కొట్టేసాం గాయ్. సో ఇక మనమైతే వీళ్ళతో 2 బూయాస్ అయితే కొట్టాం అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకే మళ్ళీ ఎంవిపి అయితే వచ్చింది అన్నమాట. సో ఓవరాల్ గా మనం వచ్చేసి ఎన్ని కిల్స్ కొట్టాం, 9 కిల్స్ అయితే కొట్టాం అన్నమాట. సో ఓకే, ఇంకొక 2 స్టార్స్ ఏ కావాలి. ఆ 2 స్టార్స్ కి ఇది లాస్ట్ మ్యాచ్ అన్నమాట. సో ఏం జరుగుతుందో చూడండి. సో ఎదురుగా అయితే ఒకరికైతే నీడ్ అయితే వేసాం. సో నీడ్ అయితే పర్ఫెక్ట్ గా పడింది అన్నమాట. సో ఇంకొకరు వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం, ఆగండి ఆగండి. సో ఇంకోటైతే వచ్చాడు అన్నమాట అక్కడికైతే. సో ఇంకొక నీడ్ కూడా వేసాం. సో కిల్ కూడా వచ్చింది, ఇంకోళ్ళు కూడా డౌన్ అయ్యారు. సో మన టీమ్మేట్ లో అప్పుడే మనం ఇద్దరు అయితే కోల్పోయాం. సో మన దగ్గర అయితే వెపన్ కూడా లేదు. సో యుఎస్పి మాత్రమే ఉందన్నమాట మనకి. ఓకే, డబల్ యుఎస్పి అయితే దొరికింది. అరే లాంగ్ రేంజ్ నుంచి ఎవరు కొడుతున్నారు? మన డైనో బ్రో దగ్గర కూడా గన్ లేదా? అరే యార్, సో మన ఒక్కళ్ళ దగ్గర ఉందన్నమాట. ఇద్దరు డౌన్ చేసాం, ఒక కిల్ అయితే వచ్చింది, ఇంకొన్ని కూడా డౌన్ చేసాం. ఇంకా రిమైనింగ్ 1 ప్లేయర్ ఉన్నాడు. సో ఆ ప్లేయర్ దగ్గర M500 అయితే ఉంది. సో మనమైతే ఊకాంగ్ అయితే ఆన్ చేసుకున్నాం, పూర్తిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ చేసుకోవాలి. సో ఇంకా మెడికిట్లు కూడా ఉన్నాయి. సో ఒక్కసారి ఆగండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిష్ చేద్దాం. సో కొంచెం మెడికిట్ వేసుకుంటే సరిపోతుంది. సో ఓకే, ఫుల్ గా హీల్ చేసుకున్న తర్వాత రష్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకా రిమైనింగ్ 1 ప్లేయర్, ఆ ప్లేయర్ దగ్గర కూడా M500 అయితే ఉంది. సో మన లాస్ట్ మ్యాచ్ అన్నమాట. సో గ్రాండ్ మాస్టర్ మ్యాచ్. ఓకే, అరే రే రే, M500 తో కూర్చొని కూడా వస్తుంది చూడండి. అరే ఫుల్ గా డ్యామేజ్ ఇచ్చాం, హెడ్ షాట్ కూడా కొట్టాం, ఇంకొక హెడ్ అయితే కనెక్ట్ అవ్వాలి. సో ఫైనల్లీ హెడ్ షాట్ అయితే కొట్టేసాం అన్నమాట. సో లాస్ట్ రౌండ్ అన్నమాట. సో ఇంకొక రౌండ్ కొడితే మనమైతే ఫైనల్లీ గ్రాండ్ మాస్టర్ కి అయితే రీచ్ అయిపోతాం. నేనైతే చచ్చిపోయాను అనమాట. సో ఇంకా మన డైనోబర్ అయితే ఉన్నాడు, అపోనెంట్లు ఇద్దరు అయితే ఉన్నారు. సో హెడ్ షాట్, ఓపీ హెడ్ షాట్ అయితే కొట్టాడు అనమాట. ఇంకా రిమైనింగ్ 1 ప్లేయర్ అయితే ఉన్నాడు. సో పూర్తిగా హీల్ చేసుకొని గాబరా లేదు. ఓకే, ఇంకో ప్లేయర్ అయితే రివైవ్ అవ్వడానికి అయితే వెళ్ళిపోతున్నాడు. సో ఫుల్ గా డ్యామేజ్ అయితే ఇచ్చాడు. ఇంకొక బుల్లెట్ హెడ్ షాట్. సో ఫైనల్లీ బూయా బూయా బూయా. సో బూయా అయితే వచ్చింది అనమాట. సో ఇప్పుడైతే మనం గ్రాండ్ మాస్టర్ కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో చూద్దాం. అరే యార్, మళ్ళీ మనకి ఎంవిపి అయితే వచ్చింది. ఓకే ఓకే, ఇల్దా బాబు ఎంతసేపు యానిమేషన్. సో యానిమేషన్ చాలా ఎక్కువసేపు పెట్టేశాడు. సో 7 కిల్స్ అయితే వచ్చాయంట. సో 2400 డ్యామేజ్. సో ఫైనల్లీ గ్రాండ్ మాస్టర్. అరే 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 యార్, హీరోయిక్ కేంద్ర. అరే అరే, గ్రాండ్ మాస్టర్ రావాలబ్బా, హీరోయిక్ వచ్చిందేంటి? అరే యార్, ఇంత కష్టపడి నైట్ మొత్తం ఆడితే హీరోయిక్ వచ్చిందన్నా, చూడండి అసలు. సో ఇంత గౌరవ ఇంద్ర, అరే ఇంత కష్టపడి చేస్తే షెట్ యార్.